తాలిబన్లు ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్లో మతరాజ్య స్థాపన కోసం ప్రారంభించి ప్రపంచమంతా మతరాజ్యాలు స్థాపించడానికి వ్యవహారం నడిపి ఆ పైన అమెరికా వరుసపెట్టి ఎదురుదాడు, ఒకప్పుడు అమెరికానే తయారు చేసి పెంచి పోషించినటువంటి ఒక విషపు పాము అది. ఆ తర్వాత అమెరికానే దాని పడగల మీద దెబ్బలు కొట్టింది, కానీ అది చంపలేకపోయింది. అది ఆ నేపథ్యంలో చివరికి ఇప్పుడు అక్కడి నుంచి సైన్యాన్ని తీసుకుపోవడానికి తాలిబన్లతో స్నేహపూర్వక ఒప్పందానికి అమెరికా సిద్ధమైతే పాకిస్తాన్ దాన్ని అడ్డం పెట్టుకుని కొంత సంపాదించుకున్నటువంటి వేళ తాలిబన్ల విషయంలో భారతదేశం మాత్రమే అమెరికాతో విభేదిస్తోంది. ఎందుకు అంటే మిగతా దేశాలకు అవసరం లేదు. అయితే భారతదేశానికి మాత్రం తాలిబన్లు పెద్ద తలనొప్పి. ఒకప్పుడు కాందహార్ విమానం హైజాక్ సందర్భంలో అందరూ చూశారు, రెండో పక్కన ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా సహకారం. అయితే ఇప్పుడు తాలిబన్లు భారతదేశంతో పాజిటివ్ కోసం ఒక పక్కన గేమ్ నడుపుతున్నారు. తాజాగా ఆఫ్ఘన్ తాలిబన్ వీళ్ళు మాట్లాడింది ఏం పాయింట్ అంటే, కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగమే, అది భారతదేశమే చూసుకుంటుంది, దాని వ్యవహారంలో మేము జోక్యం చేసుకుంది. గత కొన్ని రోజులుగా తాలిబన్లు కాశ్మీర్ ప్రత్యేక కాశ్మీర్ అనేటువంటిది ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు, మేము అట్లాంటి చేయట్లేదు, అది కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్తున్నాం అన్నది తాజాగా వాళ్ళ అధికార ప్రతినిధి ఇచ్చినటువంటి ప్రకటన. అయితే దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటంటే, ఇంకో పక్కన అక్కడ బుద్ధుడికి సంబంధించినటువంటి క్షేత్రాలను కూల్చేస్తున్నారు, అక్కడ మళ్ళీ పాత మతరాజ్యాలు తెస్తున్నారు, మహిళల్ని మళ్ళీ ఇంటి బానిసలుగా మారుస్తున్నారు, ప్రభుత్వం అక్కడ అడ్డుపడుతోంది, ప్రభుత్వ సైన్యానికి తాలిబన్ సైన్యాలకి గొడవ నడుస్తుంది. ఇండియా కనుక తాలిబన్ల విషయంలో సైలెంట్గా ఉండి ఆఫ్ఘనిస్తాన్కి కనుక సహాయం మానేస్తే శాంతం మళ్ళీ తాలిబన్ల రాజ్యం వస్తుంది. అందుకోసం ఇండియా పట్ల పాజిటివ్గా ఉన్నట్టు చేసి నిదానంగా ఆఫ్ఘనిస్తాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటే మరొక పాకిస్తాన్ తాత అవుతుంది. ఇదేమో పాకిస్తాన్లో ఇంకా పైకో జనం కోసమన్నా ప్రపంచం ముందు ప్రజాస్వామ్యాన్ని నటిస్తుంటారు, సైన్యం వెనక నడిపిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు పరోక్షంగా నడుపుతుంటారు, ఇక్కడ ఉగ్రవాదులు నేరుగా పరిపాలన నడిపితే ఎట్లా ఉంటుంది అనేటువంటిది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ నేపథ్యంలో ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేటువంటిది భారతదేశం అర్థం చేసుకుంది, కానీ జాగ్రత్తగా అడుగులు ముందుకేస్తుంది, ఏం జరుగుద్దో చూడాలి.